నిమజ్జన శోభయాత్రను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సూచించారు. టూటౌన్లో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో వినాయక మండపాల ఉత్సవ కమిటీ నిర్వాహకులు పలు సూచనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలపై మ్యూజికల్ సిస్టంతో పాటు డీజిల్ పెట్టడానికి ఎటువంటి అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా డీజిల్ను పెడితే గణేష్ కమిటీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలపై మద్యం మత్తులో ఉన్నవారిని అనుమతించకూడదు. రెచ్చగొట్టే నినాదాలు చేయడం, మతస్థలాల దగ్గర ఊరేగింపులను ఆపడం వంటివి చేయరాదన్నారు. ప్రతి విగ్రహం మధ్యాహ్నం 2 గంటల లోపు బయలుదేరాలని, చిన్నపిల్లలు పెద్దవారిని నిమజ్జనం సమయంలో తీసుకుని వెళ్లకూడదు. వాహనాలపై పరిమితికి మించి వెళ్లకూడదు. ఊరేగింపు సమయంలో కరెంటు తీగలను గమనించి వాహనాన్ని నడపాలి. నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్లేటప్పుడు రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయకూడదన్నారు. గణేష్ నవరాత్రి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా సజావుగా జరిగింది. రేపు లేదా నుండి 20 నిమిషాల నిమజ్జనం ఉంది. ఈ నిమజ్జన సందర్భంగా అందరూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నిమజ్జన కార్యక్రమాన్ని ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేయాలి. చిన్నపిల్లల్ని కానీ, రాజిన వాళ్ళని కానీ, ముసలిని కానీ ఈ నిమజ్జనం తీసుకో వెహికల్స్ మీద కూర్చో పెట్టవచ్చు. డీజేలకు అదేవిధంగా డ్యాన్స్లకు ఎలాంటి పర్మిషన్ లేదు. అందరూ కూడా ఎంత ఎర్లీగా స్టార్ట్ వీలుంటే అంత ఎర్లీగా వెళ్ళి నిమజ్జన కార్యక్రమం ముగించుకొని తిరిగి రావాలి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సాధనాలు జరగకుండా, ఎలాంటి రోడ్డు మీద భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ బాణ సంచారం లాంటి పేర్చడాలు కానీ, రోడ్డు మీద డ్యాన్స్ చేయడం కానీ, ఇంకా రోడ్డు మీద అప్సెట్ చేయడం కానీ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అందరూ పోలీసు వారు సహకరించాలి. నిమజ్జనాన్ని మంచిగా జరుపుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఎలాంటిది జరిగినా కానీ ఆ ప్రతి ఏ మండపంలో జరుగుతుందో, ఏ గణేశుడి మండపం కానీ జరుగుతుందో వాళ్ళే బాధ్యులు అవుతారు. వాళ్ళు దాన్ని రెస్పాన్స్గా తీసుకొని ఎలాంటిది జరగకుండా చూసుకొని నిమజ్జన కార్యక్రమం అనేది ప్రశాంతంగా జరుపుకోవాలని